AP Secretariat ఉద్యోగులకు ఇప్పుడు టెన్షన్ పట్టుకుంది. LV బదిలి మర్చిపోకముందే ఇప్పుడు ఇద్దరు GAD అధికారులను సస్పెండ్ చేయడం సెక్రటేరియట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా అయింది. దీంతో ఇప్పుడు సీఎం నిర్ణయాలపై అంతా చర్చించుకుంటున్నారు. వైసీపీ సర్కారు వచ్చిన తొలి రోజుల్లో ఉద్యోగులతో సీఎం చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారన్న ప్రచారం సాగింది. అలాగే అధికారులు చెప్పిన మాట కూడా వింటున్నారని చెప్పుకున్నారు. ఇదే మాట సెక్రటేరియట్లోనూ వినిపించింది. అయితే ఇప్పుడు సీఎం వ్యవహార శైలిలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. ఎప్పటి వరకు ఉద్యోగులకు కావలసిన వ్యవహారాలు వారు అడిగినవి నెరవేర్చేందుకు చర్యలు తీసుకున్న జగన్ ఉద్యోగుల పనితీరుపై ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. విధి నిర్వహణలో ఏ చిన్న తప్పు చేసినా తాను ఉపేక్షించేదే లేదనే సంకేతాలను జగన్ చాలా స్పష్టంగా ఇస్తున్నారు. ప్రభుత్వ విధానాల్లో స్వయంగా తాను తీసుకున్న నిర్ణయాల అమలులో కావాలనే జాప్యం చేస్తున్నారని నిర్ధారణకు వచ్చాక సీఎస్గా కొనసాగుతున్న ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని బాపట్ల హెచ్ఆర్ విభాగానికి డీజీగా బదిలీ చేసిన సీఎం తాజాగా మరో నిర్ణయం తీసుకుని ఉద్యోగుల్లో వణుకు పుట్టించారు. అలాగే జీడీఏలో అసిస్టెంట్ సెక్రటరీ జయరాం, సెక్షన్ ఆఫీసర్ అచ్చయ్యలు ఓ కీలకమైన అంశానికి సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ ఏకంగా సస్పెన్షన్ వేటువేసింది సర్కార్. గతంలో ఏపీఎండీసీ ఎండీగా పనిచేసిన వెంకయ్య చౌదరిపై ప్రస్తుతం విజిలెన్స్ విచారణ జరుగుతోంది. అయితే కేంద్రం నుంచి డిప్యుటేషన్పై ఏపీకి వచ్చిన వెంకయ్య చౌదరి కాలం ముగియడంతో డీమ్డ్ టు రిలీవ్ కింద కేంద్రానికి వెళ్లిపోయారు. అయితే దీనికి సంబంధించి డీఓపీటీ నుంచి వచ్చిన సమాచారాన్ని ఉన్నతాధికారులకు ఇవ్వకుండా కావాలనే జాప్యం చేశారనేది వీరిద్దరి మీద ఉన్న అభియోగం. ఏపీఎండీసీ ఎండీగా ఉన్న సమయంలో వెంకయ్య చౌదరి అనేక అక్రమాలకు పాల్పడ్డారని ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి వైసీపీ ఆరోపణలు చేస్తోంది. అధికారంలోకి వచ్చాక వెంకయ్య చౌదరిని ఆ పోస్టు నుంచి తప్పించి జీఏడీకి పరిమితం చేసింది. అలాగే విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ విచారణలో వాస్తవాలు నిగ్గుతేల్చి తెరవెనుక పెద్దలను లాగే ప్రయత్నం చేస్తుండగా ఈ తరహా పరిణామంతో ప్రభుత్వ పెద్దలు కొంచెం ఇబ్బంది పడ్డట్టుగా కనిపిస్తోంది. దీంతో నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన ఇద్దరు అధికారులను సస్పెండ్ చేయటమే కాకుండా రాజధాని వదిలి వెళ్లకూడదనే ఆదేశాలు కూడా జారీ చేశారు. అటు ఎల్వీ సుబ్రహ్మణ్యం ఎపిసోడ్, ఇటు అధికారుల సస్పెన్షన్ వ్యవహారంతో ఉద్యోగుల్లో వణుకు ప్రారంభమైందనే చెప్పాలి.